తమ దేశ వ్యాపార ఉత్పత్తులకు మంచి మార్కెట్ కోసం అన్వేషిస్తున్న ఆస్ట్రేలియాకు మద్దతు ఇవ్వడానికి న్యూజిలాండ్ ముందుకొచ్చింది. చైనాతో విభేదాల కారణంగా ఆస్ట్రేలియా వ్యాపార రంగం సంక్షోభంలో పడటంతో కాన్బెర్రా చాలా కాలంగా ఆందోళన చెందుతోంది. పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చే విషయంలో ఆసీస్ ప్రభుత్వం అక్కడి రైతులకు భరోసా ఇవ్వడంలో విఫలమవుతున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సమయంలో న్యూజిలాండ్ ముందుకు రావడం స్కాట్ మారిసన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. ఈ డీల్ ను పూర్తి చేయడానికి ఆయన క్రైస్ట్ చర్చ్ కు వెళ్లారు. ఆసీస్ వ్యాపార ఉత్పత్తులను కొనడానికి న్యూజిలాండ్ ముందుకొచ్చింది. తన దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పండిన బార్లీ పంటతో దీంతో పాటు ఇతర పంటలను తాము దిగుమతి చేసుకుంటామని న్యూజిలాండ్ ప్రధాని జసిండా అన్నారు. చైనాపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న ఆస్ట్రేలియాకు బుద్ధి చెప్పాలని కమ్యూనిస్టు పాలకులు వ్యాపార ఉత్పత్తులతో పాటు మరికొన్ని దిగుమతులను వివిధ కారణాలతో నిలిపివేశారు. కొన్ని రకాల పంటలపై భారీ మొత్తంలో వాణిజ్య సుంకాలు విధించారు. దాంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇరుకున పడింది. గత సంవత్సరం నుంచి పండిన పంటను నిల్వ చేయలేక సతమతమవుతుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ముందుకు రావడంతో పాలకపక్షం ఊపిరి పీల్చుకుంది. ఈ డీల్ త్వరగా పూర్తి చేయడానికి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ క్రైస్ట్ చర్చ్ వెళ్లారు. ప్రధాని జసిండాతో చర్చించి ఒప్పంద ముసాయిదాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమ దేశంలో ఎలుకల బాధ విపరీతంగా ఉండడం, పండిన పంటను కాపాడంతో ఆసీస్ గ్రామీణ రైతాంగం కంటి మీద కునుకు లేకుండా ఉండడంతో ఆయన దాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే భారత్తో ఎలుకల మందుపై చర్చలు జరుపుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గత కొంతకాలంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం రకరకాల కుంభకోణాలను సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. వాటికి తోడు చైనాతో గొడవలు తోడవడంతో ప్రభుత్వ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. తన దేశంలో కరోనా వైరస్ పుట్టిందని ఆసీస్ మీడియా వార్తలు ప్రసారం చేయడంతో ఆగ్రహించిన బీజింగ్ గొడ్డు మాంసంతో పాటు మొక్కజొన్న, బార్లీ, వైన్ వంటి వాటిని నిషేధించింది. దీనికి ప్రతీకగా కాన్బెర్రా హువావే కంపెనీని గూఢచర్యన ఆరోపణలతో తన దేశం నుంచి బహిష్కరించింది. దాంతోపాటు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. దీనిలో మూడో పరిశీలక దేశంగా న్యూజిలాండ్ ఉండడం గమనార్హం. ఆస్ట్రేలియాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. తన దేశ ఉత్పత్తులలో దాదాపు 30% పైన చైనాకు వెళతాయి. వాటి విలువ దాదాపు 107 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. ఇది 2017లో 100 బిలియన్ డాలర్ల మార్క్ను దాటింది. అంతకు 2 ఏళ్ల ముందు రెండు దేశాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను కుదుర్చుకున్నాయి. దానిని ముద్దుగా చాప్టాగా ఇరు దేశాలు పిలుచుకుంటున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా కాన్బెర్రా బీజింగ్కు అవసరమైన లిక్విడ్ న్యాచురల్ గ్యాస్లో సగం మేర ఎగుమతి చేస్తుంది. అలాగే చైనాకు అవసరమైన ముడి ఇనుము అవసరాలలో దాదాపు 75% ఆస్ట్రేలియా కంపెనీలే ఎగుమతి చేస్తున్నాయి. వీటితో పాటు కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, యురేనియం సైతం చైనా దిగుమతి చేసుకుంటోంది. వీటి వల్ల కాన్బెర్రాలో 5 లక్షల ఉద్యోగాలు సైతం కొత్తగా క్రియేట్ అయ్యాయి. అయితే వీటన్నింటికీ ట్రంప్ ఎసురు పెట్టాడు. తన ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి తెరలేపిన వాషింగ్టన్కు కాన్బెర్రా మద్దతుగా నిలబడింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. కానీ రెండు దేశాల వాణిజ్యంలో ఆసీస్ తీవ్రంగా కోల్పోయినట్టు తెలుస్తోంది. దానికి తోడు కరోనా వైరస్ సంక్షోభంలో దాని ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోయింది.